హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమతి కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా క్విక్ అండ్ ఈజీగా ఆరెంజ్ జ్యూస్తో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, బట్ కంటిన్యూగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో అయిపోతే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఈ ఆరెంజ్ జ్యూస్ హల్వా చేయడానికి ఫస్ట్ అయితే హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ మెజర్మెంట్స్ చెప్తున్నాను. సో హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దీనికి 3 times లిక్విడ్ వేయాలి. సో 1 cup చిక్కగా తీసిన ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను, కాన్సన్ట్రేటెడ్ ఆరెంజ్ జ్యూస్. ఇంకొక 1/2 cup నార్మల్ ప్లెయిన్ వాటర్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఆరెంజ్ జ్యూస్ కొంచెం వాటర్ వేసి చేసినట్లయితే కనుక స్ట్రెయిన్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ 1.5 cup వేసేసుకోండి. సో 1:3 1/2 cup ఆర్ 1 cup కార్న్ఫ్లవర్కి 3 cups ఆర్ 1.5 cup లిక్విడ్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేయాలి. ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది, లేదు అంటే ఎంత ఆరెంజ్ జ్యూస్ వేసినా కూడా మనకి హల్వా ఆరెంజ్ కలర్ అయితే రాదండి. ఫుడ్ కలర్ వేస్తేనే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు 1 cup sugar, 1 cup sugar కి 1/2 cup water వేయాలి. హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 minutes బాయిల్ చేస్తే మనకి షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చేద్దాము. చూసారు కదా, ఇప్పుడు ఒక జస్ట్ 2 minutes మనకి బాయిలింగ్ స్టార్ట్ అయింది. కంప్లీట్గా షుగర్ ఒక పొంగు వచ్చింది అంటే మనము ఈ కార్న్ఫ్లవర్ ఆరెంజ్ మిక్స్ని యాడ్ చేయొచ్చు. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది, మనకి ఇదేమి తీగ పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి ఒక బాయిల్ వస్తే చాలు. ఇప్పుడైతే దీనిలో కార్న్ఫ్లవర్ని ఇంకొకసారి మిక్స్ చేసి అప్పుడు వేయాలి, ఎందుకంటే కార్న్ఫ్లవర్ మనకి బాటంలో సెటిల్ అయిపోతుంది. సో కంపల్సరీ ఒకసారి మిక్స్ చేసి అప్పుడు వేయండి. ఇప్పుడు మిక్స్ చేస్తూ ఈ కార్న్ఫ్లవర్ మిక్స్ వేయాలి. కంటిన్యూగా దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ ఫ్లేమ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి స్లోగా కుక్ అవుతూ హల్వా థిక్కెన్ అవుతుంది. హై ఫ్లేమ్లో ఉంచితే ఇమీడియట్గా థిక్ అయిపోతుంది. ఇది మనకి మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ అవుతూ థిక్కెన్ అవుతే బాగుంటుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేస్తే బాగుంటుంది. అండ్ అలానే ఇక్కడ నుంచి కంటిన్యూగా ఈ హల్వాని మిక్స్ చేస్తూనే ఉండాలి. వన్స్ మీరు కార్న్ఫ్లవర్ మిక్స్ వేశారు అంటే ఇంకా ఆపకుండా మనం తిప్పుతూనే ఉండాలి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక 5 minutes ఇది జెల్లీ టెక్స్చర్ వస్తుంది, ట్రాన్స్లూసెంట్ ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు ఘీ రెడీగా పెట్టుకుని 1 teaspoon ఘీ వేస్తూ దీన్ని కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు ఘీ యాడ్ చేసిన ప్రతిసారి ఘీ అంతా కూడా హల్వాలో మిక్స్ అయిపోయినట్టు అనిపించేంతవరకు దాన్ని మిక్స్ చేస్తూ ఘీ హల్వా అబ్జర్వ్ చేసేసుకుంది అనిపించినప్పుడు ఇంకొక 1 teaspoon ఘీ వేస్తూ దీన్ని ఒక 10 minutes వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. నాకు ఇక్కడ నేను జస్ట్ 4 teaspoon ఘీ మాత్రమే యూజ్ చేశాను. సో ఈ హల్వా వచ్చి చూయి టెక్స్చర్ ఉండదండి, సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్ అండ్ ఈజీగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. సో ఇది చెప్పాలి అంటే సాఫ్ట్ టెక్స్చర్ హల్వా అన్నమాట. సో ఘీ అన్నది మీ ఇష్టము, ఇంకా కావాలి అంటే ఇంకొక 1 cup ఘీ కూడా ఎక్స్ట్రా వేయొచ్చు. అండ్ ఇంకొక 5 minutes ఎక్స్ట్రా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం చూయి టెక్స్చర్డ్ హల్వా వస్తుంది. ఇక్కడైతే సాఫ్ట్ టెక్స్చర్డ్ హల్వా చేసినప్పుడు ఒక 10 minutes ఒక్కొక్క 1 teaspoon ఘీ వేస్తూ ఒక 4 to 5 teaspoon ఘీ వేసి మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సో ఇదంతా ఇలా మనకి జెల్లీగా థిక్కన్ అయిపోయింది కదా. నేను 4 teaspoon ఘీ యూజ్ చేసి ఈ హల్వా ప్రిపేర్ చేశాను. సో కంప్లీట్గా ఇలా ముద్దగా అయిపోతుంది, మనకి బాగా థిక్ అయిపోయింది అన్నప్పుడు మనము ఫైనల్గా డ్రై నట్స్ యాడ్ చేస్తాము. సో ఇప్పుడు మీ చాయిస్ ఏ డ్రై నట్స్ అని యాడ్ చేయొచ్చు. డ్రై నట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది హల్వా. సో ఇక్కడ నేను వచ్చేసి పిస్తా అండ్ బాదం యూజ్ చేస్తున్నాను. క్యాషూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై నట్స్ ఎక్కువ వేసుకుంటే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు డ్రై నట్స్ వేసిన తర్వాత ఇంకొక 1 minute మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా హై ఫ్లేమ్లో ఒక 1 minute మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ ఘీ ఎక్కువ యూజ్ చేసినప్పుడు మీకు ఘీ వదులుతూ హల్వా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను ఘీ తక్కువే యూజ్ చేశాను కాబట్టి ఇది జస్ట్ మనకి ముద్దగా అవుతుంది, అంతగా నెయ్యి అయితే ఏమీ వదలట్లేదు. బట్ టేస్ట్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు హల్వాని డిష్ అవుట్ చేయడానికి స్క్వేర్గా ఉన్న ఒక బేకింగ్ ట్రే తీసుకున్నాను. సో దీనిలో ఈ హల్వాని డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఈ బేకింగ్ ట్రైకి కొంచెం ఘీ అప్లై చేశాను, ఎందుకంటే మనం ఆల్రెడీ తక్కువ ఘీ వేసి హల్వా చేసాం కదా. సో డెఫినెట్గా ఘీ అప్లై చేయకపోతే అది స్టిక్ అయిపోతుంది. సో ఘీ అప్లై చేస్తే ఈజీగా మనం దీన్ని డిమోల్డ్ చేయొచ్చు.
ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ ఈవెన్గా ఏదన్నా ఒక స్పాచ్యులా తోటి కొంచెం కిందకి ప్రెస్ చేస్తూ ఈవెన్ అవుట్ చేయాలి. పైనుంచి చాప్ చేసుకున్న బాదం వేసి దీన్ని ఇలానే కూల్ అవ్వనివ్వాలి. ఒక 1 అవర్ పక్కన వదిలేస్తే కంప్లీట్గా కూల్ అయిపోతుంది. సో కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీన్ని డిమౌల్ చేద్దాము. ఇప్పుడు ఇది కూల్ అయిపోయింది కదా, దీన్ని డిమౌల్ చేసి క్యూబ్స్ లాగా నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినంత బిగ్ సైజెస్ బైట్ పీసెస్లో కట్ చేసుకోండి. చాలా ఈజీగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ దీనికి యూజ్ చేస్తాము. సో ఆరెంజ్ ఫ్లేవర్డ్ హల్వా చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. స్మూత్ టెక్స్చర్ తోటి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. ఈరోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.